వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై జూన్ నెలలో తులారాశి వారికి ఈ యొక్క నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియచేసుకుందాం మొత్తం మీద గ్రహముల యొక్క సంచార కాలాన్ని పరిశీలించగా జూన్ నెలలో తులారాశి వారికి చాలా అద్భుతాలు సృష్టించేటటువంటి అవకాశాలు లేకపోలేదు అని మనం చెప్పుకోవచ్చు చాలా వరకు కూడా గ్రహాలు అనేవి యోగిస్తూ ఉన్నాయి ఇక్కడ గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంది శని కూడా స్వక్షేత్రం అందు ఉండటం అనేది చాలా బలంగా ఉంది ఆరవ క్షేత్రంలో అయితే మేనరాశిలోని కుజుడు ప్రవేశం చేస్తున్నాడో కుజుడు కూడా చాలా అధికార లాభాలు కలుగుతాయి అదే విధంగా శుక్రుడు కూడా అష్టమాధిపతి అయినప్పటికీ కూడా అనారోగ్య సమస్యలు శుక్రుడు ద్వారా సూచించబడుతూ ఉన్నాయి ఇతర వ్యాధులు శుక్రుడి ద్వారా రాబడుతూ ఉన్నాయి విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి గ్యాస్ట్రిక్ టబ్బులు కానీ ఇతర సంబంధమైనటువంటి వ్యాధుల విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి భాగ్యస్థాన మందు భాగ్యాధిపతి లాభాధిపతి రవితో రెండు మిత్ర గ్రహాలు కలిసి హుతో కూడా కలిగి ఉండి తృతీయ దశమ క్షేత్రంలో యోగిస్తున్నటువంటి కారణం చేత ఈ యొక్క తులారాశి వారికి రాజదర్శన మార్గం ఉంది పట్టిందల్లా కూడా బంగారము కాబోతూ ఉంది అన్ని రకాల అసమానతలు అన్ని కూడా తొలగిపోయి మీ యొక్క వాక్శుద్ధి అనేది బాగా అద్భుతంగా పెరిగి మీకు మరింత కీర్తి గౌరవ మర్యాదలు సమాజంలో విపరీతంగా పెరిగి మీకు మరింత గుర్తింపు అనేది కూడా ఉంది అన్ని రంగాల వారికి కూడా ఒక తులారాశి జాతకులకు చాలా అద్భుతమైనటువంటి భవిష్యత్తు అనేది ఈ యొక్క జూన్ మాసంలో ఉండబోతుంది సుమ అని మనం చెప్పుకోవచ్చు వంటి అద్భుతాలు జరిగేటువంటి రోజులలో కూడా తులారాశి వారు కొంతమంది చాలా ఇబ్బందులు అనేవి గురి అవుతూ ఉంటారు ఇబ్బందులు పడుతూ ఉన్నారనంటే మీ యొక్క వ్యక్తిగత జీవితాలలో మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో గ్రహాల యొక్క స్థితిగతులు అనేవి అనుక అనుకూలంగా లేవని మీరు అనుకోవాలి ప్రత్యేకించి ఈ యొక్క తులారాశి వారు మీ యొక్క మాటకు విలువ విపరీతంగా పెరుగుతుంది మీరు చెప్పింది శాసనంగా మారే అవకాశము వాక్ కారకుడు కుటుంబ కారకుడైనటువంటి కుజుడు ఆరవ క్షేత్రంలో మీకు అద్భుతంగా యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత సుమారుగా జూన్ పంతొమ్మిదవ తేదీ నుంచి అఖండమైనటువంటి యోగాలు మీకు ఉన్నాయి అదే విధంగా బుధుడు కూడా భాగ్యాధిపతి భాగ్య స్థానంలో స్వక్షేత్రంలో సంచారము లాభాధిపతి రవితో కలిసి సంచారం ఇటువంటి గ్రహాల యొక్క స్థితిగతుల వలన ఈ యొక్క తులారాశి వారిని చాలా ఉన్నతమైనటువంటి జీవితానికి ఉన్నతమైనటువంటి భవిష్యత్తుకు ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళేటందుకు అవకాశాలు లేకపోలేదని జ్యోతిషాస్త్ర ప్రకారంగా కూడా తెలియచేస్తూ ఉన్నాము తులారాశికి అధిపతి శుక్రుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలమాన ప్రకారంగా వృషభ రాశిలో స్వక్షేత్ర కారకుడుగా ఉన్నటువంటి శుక్రుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా వృషభ రాశిలో స్వక్షేత్ర కారకుడుగా ఉండటం అనేది తులారాశి వారికి చాలా యోగదాయకం అని భావించే పరిస్థితి ఉంటుంది ద్వాదశ రాశులలో నవగ్రహాల యొక్క గమనాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం వృషభ రాశిలో సూర్యుడు శుక్ర సంచార స్థితి మిదన రాశిలో బుధుడు స్వక్షేత్ర కారకుడు మరియు రాహువు యొక్క సంచార స్థితి ధనస్సు రాశిలో కేతువు యొక్క సంచార స్థితి మకర రాశిలో దేవగురు అయినటువంటి బృహస్పతి కుంభరాశిలో కుజ సంచార స్థితి ఇక్కడ ద్వాదశ రాశులలో మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండటం అనేది ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి స్థితిగా చెప్పుకోవచ్చు యొక్క తులారాశి వారికి మూడవ స్థానంలో కేతువు యొక్క సంచారము చేయటం వలన సంపూర్ణవంతమైనటువంటి తల్లిదండ్రుల యొక్క ఆశిస్సులు తల్లిదండ్రుల యొక్క మాట సోదరి సోదరి మనుల యొక్క మాటలతో వీరికి సర్వత్రా కూడా శుభ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి వారి యొక్క మాటలు ఎప్పుడైతే వీరు వింటారో వీరికి ఎనలేనటువంటి గౌరవము ఎనలేనటువంటి విశేషవంతమైనటువంటి ధన సంపద ఆయుర్ సంపద జ్ఞాన సంపద అనేది కలుగుతుంది అందరూ కూడా నా మాట వినాలి నేను ఎవరి మాట వినను అనేటటువంటి ఆలోచన ఉన్నట్లయితే కొద్దిపాటి అశాంతికి అయ్యేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి పార్ట్నర్షిప్ బిజినెస్లలో కూడా కొద్దిపాటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అవే కాకుండా యొక్క తులారాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి కాలమన్న ప్రకారంగా అర్ధాష్టమ గురువు నాలుగవ స్థానంలో గురువు మకర రాశిలో ఉండటం వలన కొద్దిపాటి ఆవేశము కొద్దిపాటి అనాలోచన అందరూ నా మాటే వినాలి అంతా నాకే తెలుసు నేను చెప్పిందే వేదం నేను చెప్పిందే శాసనం అని వీరి యొక్క మనసులో అధికంగా ఉండటం అనేది జరుగుతుంది దాని వలన ఎవరికి ఇబ్బంది కలుగుతుంది మనకి ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది ఎందుకనంటే కనుక తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీ యొక్క క్షేమాన్ని కోరుకుంటారు తోపుట్టువులు ఎప్పుడు కూడా మీ యొక్క విజయాన్ని కోరుకుంటారు కానీ మీరు ఏమనుకుంటారనంటే అర్ధాష్టమంలో గురువు సంచారం చేయటం వలన నా నెగ్గాలని మీరు అనుకుంటూ ఉంటారు వాటితో పాటుగానే ఈ యొక్క తులారాశి వారికి అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది ఉండటం వలన ఈ యొక్క మధ్య కాలంలో మీరు ఈ మధ్య కాలంలో ఎన్నో కొత్త కొత్త ప్రయత్నాలు కొత్త కొత్త ప్రయోగాలు కొత్త కొత్త ఆలోచనలు చేసినా కలిసి రాకపోవటం వలన కొద్దిపాటి అశాంతికి గురి అవుతూ ఉన్నారు కొద్దిపాటి ఆవేశము అనార్థాలు జరగటానికి దారి తీస్తూ ఉంటాయి కాబట్టి కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి మీకు ఇటువంటి సమయంలో చాలా ఓపిక అనేది కావాల్సి ఉంటుంది మీలో పట్టుదల ఓపిక అనేది ఉన్నట్లయితే మీకంటే విజయం సాధించేవారు మరొకరు ఉండరని చెప్పాలి శాంతం క్షమ దయా జాలి ఎప్పుడైతే మీరు వీటిని అలవరుచుకుంటారో మీలో ఆనందం పెరగటానికి అధిక అవకాశాలు అనేవి ఉంటూ ఉంటాయి లేదంటే కొద్దిపాటి ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు కూడా ప్రాప్తిస్తూ ఉంటాయి సముద్రంలో ప్రయాణాలు చేయకపోవటం అనేది ఉత్తమమైనటువంటి విషయంగా మీరు భావించండి అదే విధంగా అమావాస తిథి అందు దూర ప్రయాణాలు విశేషవంతమైనటువంటి చర్చలు విశేషవంతమైనటువంటి పనులకు దూరంగా ఉండటము ఉత్తమమైనటువంటి విషయంగా చెబుతూ ఉన్నాము అదే విధంగా పంచమ స్థానంలో కుజ సంచార స్థితి అవ్వటం వలన పిల్లలు తల్లిదండ్రుల యొక్క మాట విన్నట్లు అయితే అది మీకు అఖండమైనటువంటి విజయం తప్పకుండా ప్రాప్తిస్తుంది వివాహమైనటువంటి దంపతులకు సంతానమైన శుభవార్తలు వింటారు పిల్లల ద్వారా తల్లిదండ్రులకు తల్లిదండ్రుల యొక్క మాటలు విన్నటువంటి పిల్లలు విద్యలో ఉద్యోగంలో వివాహంలో తదుపరి అన్ని కార్యక్రమాలలో విజయం మీదే అవుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు కనుక కుజుని యొక్క శుభ దృష్టి వలన తులారాశి వారికి సర్వత్ర శుభ ఫలితాలే కలగబోతూ ఉన్నాయి అదే విధంగా అష్టమ స్థానంలో రవి అష్టమ స్థానంలో రవి అంటే ఆరోగ్యము ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి సూర్యుడు అష్టమంలో ఉండటము ప్రాణకారకుడు అర్ధాష్టమంలో ఉండటము అంటే ఈ యొక్క తులారాశి వారికి ఈ యొక్క మాసంలో ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఆరోగ్యం తప్పకుండా కాపాడుకోవలసి ఉంటుంది ఈ మధ్య కాలంలో కరోనా వైరస్ అని అనేక రకాల వ్యాధులను అంటువ్యాధులు కానీ అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతూనే ఉన్నాము ప్రధానంగా తులారాశి వారికి అర్ధాష్టమ శని అష్టమ స్థాన రవి యొక్క సంచార స్థితి ఉంది కనుక కొద్దిపాటి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను తీర్చుకొని వ్యాయామము నడక అనేది చాలా అవసరము వేలకు తిండి అనేది అవసరము తినేటటువంటి ఆహారము కూడా నాణ్యతతో కూడుకున్నటువంటి అంటే విటమిన్స్తో కూడుకున్నటువంటి ఆహారం తీసుకోవటం ఎంతో అవసరం వాటితో పాటుగా తగు విశ్రాంతి కూడా అవసరము దానితో పాటుగా ఆధ్యాత్మిక చింతన కూడా అవసరం ప్రతిరోజు కూడా సూర్య నమస్కారము చేయటము ప్రతిరోజు తులసి చెట్టుకు నీళ్ళు పోయటము రెండు తులసి ఆకులను నమిలి రసాన్ని మింగటము మీకు ఆరోగ్య ప్రదాయకంగా శుభదాయకంగా కూడా చెప్పుకోవచ్చు అలాగనే సంపూర్ణవంతమైనటువంటి యొక్క మాసంలో అష్టమ స్థాన శుక్రుని యొక్క సంచార స్థితి ఉండటం వలన కొంచెం భార్యాభర్తల మధ్య చిన్న చిన్న వడిదుడుకులు రావటము ఒకరిపైన ఒకరు అధికారాన్ని చలాయించాలి అనేటటువంటి దూరాలోచనకు దూరంగా ఉండండి లేదంటే అష్టమ స్థానంలో శుక్రుని యొక్క దృష్టి ప్రభావం వలన బంగారు ఆభరణాలను పోగొట్టుకోవటము బంగారు ఆభరణాలు చోరికి గురి అవటము కొద్దిపాటి వస్త్రాలు ధనము పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగాలు కూడా చాలా మంది పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కొద్దిపాటి ఓపిక పట్టుదల సహనము వలన మీరు ప్రశాంతంగా ఉన్నట్లు అయితే వీటి అన్నిటికీ కూడా దూరంగా ఉండటము శాంతంగా మీరు ఉండటము నిత్యము కూడా ధ్యానము చేయటము వీలైతే రోజు కూడా సూర్య నమస్కారాలు చేసుకోవటము శివాలయం ఉన్నట్లయితే శివునికి రుద్రాభిషేకం చేయించుకోవటము ఆ నీటిని తెచ్చుకొని ఆ నీటితో మీరు స్నానం చేయటం వలన మీకు ఎంతో ప్రశాంతత చేకూరుతుంది అదే విధంగా స్థానంలో బుధ సంచార స్థితి ఉంది బుధుడు కారకుడు కనుక భార్య మాట భర్త భర్త మాట భార్య వినటం అనేది చాలా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు దాని వలన మీరు ఉన్నత స్థాయికి ఎదుగుతారు అలా కాకుండా ఎదుటి వాళ్ళ మాటలు విని ఎప్పుడైతే ఇంట్లో మాటలు వినకుండా బయట వాళ్ళ యొక్క మాటలు వింటారో మీకు ఎందుకు మాటలు చెప్తారనంటే వారి యొక్క సొంత లాభం కోసం మిమ్మల్ని సద్వినియోగ పరిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్త వహిస్తూ ఉండండి వాళ్ళ యొక్క అవకాశాల కోసం మిమ్మల్ని అప్పులు పాలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి వాళ్ళ యొక్క అవసరాల కోసం మీరు అవసరాలు తీర్చుకోవడం కోసమే మీ పైన మిమ్మల్ని మధ్యవర్తిత్వంగా ఉంచుకొని మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి కూడా జాగ్రత్త వహిస్తూ ఉండండి ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులే మీ యొక్క క్షేమాన్ని కోరుకుంటారు కనుక వారి యొక్క సలహాతోనే ఏ పని అయినా సరే చేయడానికి ముందడుగు వేయండి ఒక్కొక్కసారి ఈ రాశి వారు కుటుంబ సభ్యుల యొక్క మాట వినకుండా పక్క వారి యొక్క మాటలు ఎదురు వారి యొక్క మాటలు వింటూ ఉంటారు ఏదైనా ఇబ్బందులు వచ్చినా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినా పక్కింటి వారో ఎదిరింటి వారో స్నేహితులు వచ్చి మీకు చేయరు ఎప్పటికైనా సరే మీ భార్య మీ యొక్క తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలు మాత్రమే నిన్ను అంటి పెట్టుకుని మీకు కష్టాలు ఉన్నా వాళ్లే మీ యొక్క ఆనందాన్ని పంచుకుంటారు మీకు ఏదైనా కష్టం వచ్చినా మీ యొక్క కష్టాన్ని వాళ్ళ యొక్క కష్టంగా భావించడం జరుగుతుంది కనుక తులారాశి వారు ఈ యొక్క విషయాన్ని బాగా గుర్తు ప్రతి పనిని కూడా మీరు చేసేటప్పుడు ఎప్పటికీ కూడా వంద సార్లు ఆలోచించి చేయటము ఉత్తమమైనటువంటి విషయంగా భావించాలి జూన్ ఇరవై ఒకటవ తేదీన సూర్యగ్రహణము రాబోతూ ఉంది ఈ యొక్క సూర్యగ్రహణము ఈ యొక్క తులారాశి వారికి ఇక్కడ ఇక్కడ భాగ్యస్థానంలో జరగటం వలన మిథున రాశిలో జరగటం వలన వీరికి భాగ్యస్థానం అవుతుంది కనుక మద్యమైనటువంటి ఫలితాలనే సూచిస్తూ ఉంది అంతటి దోష ఫలితాలు అయితే ఈ రాశి వారికి కలవు మంచి ఫలితాలు సిద్ధిస్తాయి కనుక మీరు వీలైనంత వరకు కూడా గ్రహణమైనటువంటి తదంతరము కూడా మీరు స్నానము చేసి దగ్గరగా ఉన్నటువంటి శివాలయము కానీ నవగ్రహాలు ఉన్నటువంటి దేవాలయాలకు కానీ వెళ్లి అక్కడ అభిషేకాలు చేపించుకుని ఒక మట్టి పాత్రలో కాని రాగి పాత్రలో కాని నెయ్యిని కాని బొబ్బర్లు కాని మినుమలను కాని పోసి బ్రాహ్మణులకి దానంగా ఇవ్వటం వలన మీకు మంచి ఫలితాలు కలుగుతాయని చెప్పడము జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క తులారాశి వారికి పిల్లలకు మంచి పరీక్షా శాతంలో ఉత్తీర్ణులై ఉన్నత స్థాయికి ఎదుగుతారు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కలిసి రావటము జరుగుతుంది ఆర్థిక అసమానతత్వము వీరికి మించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతంగా మీరు కుటుంబానికి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వండి మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ యొక్క తులారాశి వారికి జూన్ మాసంలో ఈ యొక్క గ్రహణం తర్వాత నుంచి కూడా అన్ని కూడా శుభ ఫలితాలే కలుగుతాయి అన్నింటిలోనూ కూడా జయమే కలుగుతుందని భావించడం అనేది జరుగుతుంది మీరు భోజనం చేసేటటువంటి సమయంలో పట్టుదల అన్నాన్ని దానంగా పెట్టండి పవిత్రమైనటువంటి జీవితాన్ని మీరు పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి రెండు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి